ओं नमो वेंकटेशाय श्रुतिस्मृतनदीपूर्ण शास्त्रकल्लोलशंकुल विष्णुभक्त महाफेनम वंदेहम सौनकार्णवम् गणानां द्वा गणपतिकं हवामहे कविं कवीनां उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतभिस्सीदसादनम्। ఎప్పుడైనా సరే వేదాన్ని మనం పారాయణ చేసేటప్పుడు గణపతిని మహాసరస్వతీదేవిని ప్రార్థన చేయడం మనకి అథర్వవేదంలో చాలా గొప్పవైన రహస్యాలు ఎన్నో చెప్పబడి ఉన్నాయి। వాటన్నిటినీ కూడా పెద్దల ద్వారా శుశ్రూష చేసి వారి దగ్గర నుంచి తెలుసుకుని మనం సుఖ సౌఖ్యాలు ఆనందాన్ని సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందడం కోసం అనేకమైనటువంటి మార్గాలు మనకి వేదాల్లో చెప్పబడి ఉన్నాయి। అలాగే చాలామంది లోకంలో ఆదివ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఆ ఆదివ్యాధులన్నీ నివృత్తి అవ్వడం కోసమని వేదం ఒక మార్గాన్ని చెప్పింది। ఏమిటయ్యా అంటే గో ఘృతము అంటే ఆవు నెయ్యి, గోమయము ఆవు పేడ, ఆవు పంచదం, తర్వాత ఆవు పాలు, ఆవు పెరుగు, ఈ ఐదు ద్రవ్యాలని కూడా సమభాగాల్లో తీసుకుని సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన మంత్రాలని చెప్పుకొని ఆదివారం నాడు మొదలుపెట్టుకుని వాటికి సద్యోజాత విధానంగా కానీ కేశవాది నామాదులతో పూజ చేసి ఆ తీర్థాన్ని స్వీకరించినట్లయితే మనం ఇంతకుముందు జన్మల్లో చేసినటువంటి మహాపాపాలని కూడా క్షయమయ్యి ఈ జన్మలో ఈ లోకంలో ఉద్భవించిన తర్వాత మనం పడేటువంటి ఈ కష్టాలన్నీ నివృత్తి అవ్వడం కోసమని ఈ పంచగవ్య ప్రాసన ఎంతో విశేషమైనటువంటిది। అలాగే మనం ఏ కార్యక్రమాలు చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం అనే కార్యక్రమాలు చేస్తాం। అలాగే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతః లాపల బహిః బయట ఉండేటువంటి పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు। ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల మన శరీరంలో ఏ విధమైనటువంటి బాధలైతే ఉన్నాయో ఈ పంచగవ్య ప్రాసన చేయడం వల్ల ఈ పాపాలన్నీ కూడా నివృత్తయ్యి మనం సంపూర్ణమైనటువంటి దేహ ఆరోగ్యంతో ఉండడమే కాకుండా మనం కూడా ఇది ఎవరికైనా తీర్థాన్ని ఇచ్చినట్లయితే వారికి కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది। ఇలాంటి చాలా చాలా రహస్యాలు వేదంలో అనేక చోట్ల చాలా గొప్పవైన రహస్యాలు ఎన్నో చెప్పబడ్డాయి। వాటిని పెద్దల ద్వారా గ్రహించి ఒక సదాచార సంపత్తితోటి దీన్ని ఆచరణ చేస్తే తప్పకుండా మనము అందరూ కూడా సుఖ సంతోష సౌభాగ్యాలతోటి తొలుదూగుతాము అని వేదంలో తెలియజేస్తోంది। అలాగే అనేక మంది ప్రయోగ బాధలు దృష్టి దోషాదులతోటి బాధపడుతుంటారు, వారికి కూడా ఈ దీని యొక్క ఈ తీర్థం పుచ్చుకోవడం వల్ల వాళ్ళకి సంపూర్ణమైనటువంటి స్వస్థత ఆరోగ్యము కూడా కలుగుతుంది। పరమాత్మని ఎప్పుడూ కూడా మనస వాచ కర్మణ మనం త్రికరణ శుద్ధిగా స్వామిని సేవించినట్లయితే ఆ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణాకటాక్షంతో వేదపురుషుడి అనుగ్రహంతో సమస్తమైనటువంటి కామ్యాలు కూడా నెరవేరడానికి భగవత్ కృప మనకి ఎప్పుడు కూడా లభ్యమవుతుంటుంది। అలాగే ఈరోజు పారాయణాన్ని మనం ప్రారంభం చేసుకుందాం। श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिनदीपूर्णम् శాస్త్రకల్లోరసంకులం విష్ణుభక్తం మహాఫేనం వందేహం సౌనకార్ణవం గణనాథ సరస్వతే శుక్ర బృహస్పతి పంచేతాని స్మరే నిత్యం వేదవాణీ ప్రవర్తతే హరిః ష్టాయ ఆపో పేతయ శయ్యోరభిశ్రావ
बन्धुनः भूवा सानो
सायः परिवेदिरे सात्वं वरिष्वजस्वां दीर्घायत्वाय मेखले अयं वज्रस्तर्पयतामृतस्यास्य राष्ट्रमपोहन्तु जीवितम् शृणातु ग्रीवा प्रशोणातोष्णिः वृत्रस्येव शचीपतिः अधारोधर उत्तरेभ्यो घोरः पृथिव्यामो स्रोत योजिनादितमिज्जाहि जिनो वज्रं सीमन्तमन्वं च मनोपातय यदश्नामि बलं कुरु यत्त्वं वज्रमादाजे स्कन्दानमुशासातयन् वृत्रस्येव शचीपतिः यद्यामि सम्पिबामि समुद्र एव सम्पिबः प्राणानमश्य सम्पाय सम्पिबामो अमुं वयम् यद्गिरामि सङ्गिरामि समुद्र एव सङ्गिरः प्राणानमश्य सङ्गेय सङ्गेरामि अहं वयम् देवी देव्यामदे जाता पृथिव्यामस्योषधे तां त्वानि तद्निकेशेभ्यो ब्रह्माणाय क्रामसि ब्रह्मप्रत्नाञ्जनयादा यस्ते केशोपपद्यते समो लोयश्च वृष्टले इदं नं विश्वभेषज्ञाभिञ्चामि विरुधा यां जमदग्निरखानद्वहितरेके समर्थानीम् तां वेदहौ गृहेभ्याः अभिशुषु रामेया सन्ध्यामेदानुमेयाः केषा नडायैव वर्धन्तां श्रीष्णस्ते परि द्रुंहमो लमाग्रञ्छमि मध्यै यामयौषधे केशा नैव वर्धन्तां श्रेष्ठस्ते असिताः परि त्वां श्रेष्ठतमभिसृतास्योषधे इमं मे अद्य पोषङ्गेव मोषिनम् कृधि क्लेवं कृत्य पशिनमतो गुरीर्णं कृधि अथास्येन्द्रोभ्यामुभेभेनत्वान्यौ क्लेवं क्लेवं त्वाकरं वध्रे वध्रिं त्वाकरमरासारसं त्वाकरम् गुरीयामस्य शेषणे कुम्भं चाधिनिदद्मसि एते नाट्यो देवकृते ययोस्तिष्ठाति वृष्ण्यम् एतेभिरद्भिषन्नायामुष्यादि मुष्कयोः यथा नरं कशिपो ने स्त्रियो बिन्दन्त्यश्माना
अग्निदेशे पोमुष्या अधि मुष्कयो न्यस्तिकारो रोहित सुभयंकरा निममा शतंद प्रदानास्त्रयस्त्रिंशन्निकाना अथो निशुष्कमाङ्गमेनाथो शुष्कास्वाभ्रुवल्यानि सन्नोदा अमोञ्चमाञ्च सन्नोदसमानं हृदयं कृते स्वाहा स इदं
विश्वामभवत्साभावत अथर्वाणं पितरं देवबन्धं मातुर्गर्भं पितरसंयुवानम् य इमं यज्ञं मनसा जिगेत प्रणो वोजस्तमिह प्राह अयालिष्ठा जनयन् गर्वाराणि सुवृणि दुर्वराय धातुः स प्रत्युदयेद्धरणं मध्वो अग्रं सया तन्वा तन्वा पूर्वे साध्या सन्ति देवाः यज्ञो बभूवस प्रयज्ञे सवो वावृधे पुनः स देवानामधेपदर्बभूवसो अस्माद्रवेण माता धातु यद्देवा देवान् हविषाय जन्तामर्त्यान् मनसामर्त्येन मदेन तत्रापरणेव्यो महन् पश्ये मतदुदितौ सूर्यस्य यत्पुरुषेण हविषा यज्ञम् देवा अतन्वता अस्ते तस्मादो जीयो यद्विहव्ये जिरे मुग्धा देवा उदसुनाय जन्तो तवोरङ्गै पुरुधाय जन्ता य इमं यज्ञं मनसा जिगेत प्रोदस्तमिह प्रवः अदे दर्द्यौरदे तिरन्तरिक्षमदे तन्माता स पिता स पुत्रः विश्वे देवादे पञ्चलना अदे दर्जातमदे दर्जनत्वम् महे मोषु मातरम् सौरतानामृतस्य वह्ने मवासे हवामहे क्षत्रामलन्तेमलोचेमुसुतर्माणमलेदम् सुप्रणीतिम् सुत्रामानम् पृथिवेन्द्यामानेहसम् सुशर्माणमलेदम् सुप्रणीतिम् दैवेन्नाम स्वयतामनागसो अस्रावन्ते वाजस्य प्रासवे मातरम् महीमले दिन्नामवचः सा करामहे यस्यावस्थाभुर्वान्तरिक्षं सा नः शर्म त्रिवरो धन्यच्छा दिदे देवानाम् बृहतामानैवान् तेषाम् विहामादभिषक्तमुद्रियन्नैनान्नमासा परो अस्ति कश्चन भद्राजविश्रेयः प्रेः बृहस्पतः पुर एकादे असु अथे ममस्यावरा पृथिव्या आदेशत्वम् गृणे सर्वाहीनम् प्रपादे पथामा जनेश्वर
प्रपादे पृथिव्या उभे अहित प्रियमान सदस्ते आचपरा जगत प्रधान पूषे मा आशा अनो ले धर्वासो अस्माओ अभाय कदने गनेशत स्वस्ते ला अरुने सर्वा भीला प्रायक्षन पुरये प्रधान पूषचन्दो व्रते वयन निरुष्येम कदाचना स्तोतारस्तरिहस्मासि परिपोषा परस्ताद्धस्तं तदातु दक्षिणम् पुनर्मा नष्टमाजातु सन्नष्टे नागमे महि यस्ते स्तनश्चयुर्योमायो भूर्यत्सुम् नयस्वहो यस्वदत्राः येन विश्वा पुष्या शिवार्याणि सरस्वतिमिह दातमेकः यस्ते प्रदत्तान यत्नुर्य रश्वो दैव केतुर्विश्वा मा भूषतीदम् मानो बलिर्विद्युता देव सस्यं मोदे रश्मिः सूर्यस्य सभाचा मा समेदश्चावतां प्रजापाले दुहितरौ संविधाने ये सङ्गच्छा उपामा सशिक्षाच्चारुवदाने पितरः सङ्गातेषु विद्वले सभे नाम धरिष्ठानामवासि ये च सभा सदस्ते मे सन्तु भवासः येषामहं समासीनानां वर्चो विज्ञानमादारे अस्या सर्वस्या संसदमानि भगिनं कृणो यद्वो मनःप्रा तद्वावर्तयामसि मयि वोरमतां मनाः यथा सूर्यो नक्षत्राणामुद्यंसेजांसदने एवा स्त्रीणां च पुंसां च द्विषतां वर्चादे यावन्तो मा सपत्मानामायन्तं प्रतिपश्यता उद्यन् सूर्याय सुप्तानां द्विषतां वर्चादधे अभिद्यं देवं सविकारमोन्याः कविक्रामम् अर्चानि सत्यसावं रत्नधामभिप्रियमतिम् ओर्ध्वाय श्यामतिर्भाजद्युतत्सवीमणि हिरण्यवाणिरमिने सुकृतकृपा स्वाहा सा प्रथमाय पित्रे लक्ष्मणामस्मै वरिमाणामस्मै अथास्मभ्यं सर्वार्याणि दिवो देवासो वा पुरुरे पश्वाः देवः स विकावरे नो दधत् रत्नं दक्षं पितृभ्यायो त्वं मम दानेन निश्चयपरिज्ञा चक्रमते अस्य धर्माणि सत्यसावां सुचित्रामाहं रोणे सुमजं विश्ववा
Samiti, Rusha Sasai, Rayan,
सारे मन्यमत्तमास्ते गो दो सप्नंदोरी विक्यम रक्षो अभ्यामराया दुर्नाम ने सर्वा दुर्वा जस्ता अस्मन्ना शयामसे यन्न इंद्राका नत्य दन्यल विशे देवा मर्दोयत स्वर्का तदस्मत्यं सविता सत्य धर्मा प्रजापा तिरनो मतिर्नी अच्छा योर जासास कभिता रजाम जिलो वीर वीरता मास्विष्ठा यो मत्ये ते अप्राली तो सो भिर्विष्णो मगन्वरो नंपूर्वहो दिहि यस्येतं प्रदिशिय प्रिवचाते प्रजाना दिवि चचस्ते सजीभिः पुरादेवस्य धर्मानासो भिर्विष्णो मगन्वरो नंपूर्वहो दिहि विष्णुर्मदं प्रवोदं वीर्यानि यः पार्थिवानि विमने रजांसि योऽस्काभाय रुक्तारं सहस्रं विचक्रमास्त्रेधो योगायः प्रतद्विष्णुस्तवरे वीर्यानि भृगो न भीमः कोचर विक्रमाने स्वधिक्षियन्ति भुवनानि विश्वा उर्विष्णो विक्रम स्वरक्षयायन स्मृधि घृतं घृतयोने विभप्रप्रायज्ञपादिन्दिरा इदं विष्णुर्विचक्रमे त्रेधानि गाभे पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः इतो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्य लयो व्रतानि पस्पदे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं बलं सदा पश्यन्ति सूरयाः दिवि रजक्षुरातम् दिवो विष्णु उदरा पृथिव्या महो विष्णु उरोरन्तरिक्षा हस्तौ पृणस्व बहुभिर्वसव्ये दक्षिणादोत सव्या ये मनोवस्ताले नयस्या पदे पुनते देवयन्दाः गृहादेशक्वारे सोमा पृष्ठोपायज्ञमस्थित वैश देवी वेदस्वस्तिर्द्रोघणः स्वस्तिः परशुर्वेदः परशुर्नः स्वस्तिः अविश्रुतो यज्ञकामास्ते देवायज्ञमञ्जोषन्ता अग्नाविष्णो महितद्वा महित्वं पाथो घृतस्य गुह्यस्य नाम धने धने सप्तरत्ना दधानौ प्रदेवाञ्जुवा घृतमाचारण्या अग्नाविष्णो महितामप्रियं वां वेदो घृतस्य गुह्यादृशाणौ
दमे दमे सुष्टुत्यावावृधानो कृतिवान् जुह्वा गुर्गुणमचारण्यात् स्वार्थम् Om Namo Buddhaya.